దేవుని బిడ్డలందరూ ఐక్యత కలిగి ఉంటే దేవుని చిత్తము. సామ్ 133:1-2 కీర్తనలు 133:1-2 వచనాలు మనం చదువుదాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎంత మేలు, ఎంత మనోహరము. మేలు కావాలన్నా, మనోహరంగా బతకాలన్నా ఏం కావాలి? ఐక్యత కావాలి. ఐక్యత కలిగి బతకడం నేర్చుకోవాలి. దేవుడు కలిగించిన ఐక్యతను ఎవరు పాడు చేయకూడదు. దేవుడు జతపరిచిన దంపతులను వేరు చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఒక దగ్గర ఆఫీస్ లో కానీ, ఒక వర్క్ లో కానీ, చర్చ్ లో కానీ, వాలంటీర్స్ మధ్య కానీ ఐక్యత కలిగి ఉన్నప్పుడు దాన్ని పాడు చేస్తే దేవుని కోపం రగులుకుంటుంది. కాబట్టి మంచిలో ఐక్యతను ఎప్పుడు పాడు చేయదు. చెడ్డ ఐక్యత అనేది పాడైపోవాలి. చెడ్డ మనుషులందరూ కలిసి ఐక్యత కలిగి ఉన్నారంటే చెడు సృష్టిస్తారు. నరహంతకులందరూ ఒక దగ్గర ఐక్యత కలిగి ప్లాన్ చేశారంటే ఏం చేస్తారు? ఎవరో ప్రాణాలు తీయబోతున్నారని అంటారు. దుష్టులందరూ ఐక్యత కలిగి ఉన్నారంటే దుష్ట పనులు చేయబోతున్నారండి. తాగుబోతులందరూ ఐక్యత కలిగి ఉన్నారంటే ఏదో ఒక పనికి మాలిన పని చేయబోతున్నారండి. భక్తులందరూ ఐక్యత కలిగి ఉన్నారంటే దేశానికి మేలు కలిగేలా ప్రార్థనలు చేయబోతున్నారు. దేవుని స్తుతించి ప్రార్థించబోతున్నారు. దేశాన్ని బాగు చేయదేవారు. ఏ కూరగాయలు కట్ చేసినా మీ కళ్ళంటి నీళ్ళు రావు. ఉల్లిపాయకు వస్తే మాత్రం ఏమొస్తాయి? ఏ ఎందుకని? దోసకాయ అనుకోండి, దోసకాయకి ఏం ఐక్యత లేదు, ఒక కాయ అంతే. దాన్ని కట్ చేస్తే ఎవరికి కన్నీళ్ళు రావు. బీరకాయ కోసినా మీ కళ్ళంటి నీళ్ళు రావు. బెండకాయలు కోసినా రావు, దొండకాయలు కోసినా రావు. ఒకే ఒక కాయను కోస్తే మాత్రం ఎంతటి వాడినైనా ఏం పెట్టిస్తుంది? ఏమిటి కారణం? ఉల్లిపాయ అంటే ఏంటి? అది ఉల్లిపాయనప్పుడు పాయలన్నీ కలిసి ఒకటిగా ఉన్నాయి, ఐక్యత కలిగి ఉన్నాయి. కాబట్టి మేము ఒకటి కాదునైనా మేము చాలా మందివి, మేము కలిసి ఉన్నాము. మమ్మల్ని గనక విడగొట్టావంటే చూస్తాం నీ అంతు అంటున్నాయి. పాయలన్నీ కలిసి ఉన్నాయి, ఐక్యతను చెరగొట్టాడు కాబట్టి మా ఐక్యతను పాడు చేస్తావా అని చెప్పి కళ్ళటి నీళ్ళు తెప్పిస్తున్నాయి. ఎలా అయితే పాయలన్నీ కలిపి ఒక ఐక్యతగా ఉన్నాయో, దేవుని బిడ్డలో ఒక ఐక్యత కలిగి ఉండాలి. విశ్వాసులు ఐక్యత కలిగి ఉండాలి. దేవుని ప్రజలు ఐక్యత కలిగి ఉండాలి. కుటుంబాల్లో ఐక్యత కలిగి ఉండాలి. దేవుని ప్రజలు కానీ విశ్వాసులు కానీ ఐక్యత కలిగి ఉన్నారు అంటే అక్కడ పొగడబడేవాడు ఒకే ఒక్కడు ఆయన యేసు క్రీస్తు మాత్రమై ఉండాలి. ఐక్యత కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల్లో మొదటిది మేలు, రెండవది మనోహరము, మూడవది ప్రత్యేక అభిషేకము, నాలుగవది ఆశీర్వాదము, ఐదవది శాశ్వత జీవము. ఏ సంఘమైతే ఇవి ఐక్యత కలిగి ఉంటారో, ఏ విశ్వాసులైతే ఐక్యత కలిగి ఉంటారో, ఏ బిడ్డలైతే కుటుంబాల్లో ఐక్యత కలిగి ఉంటారో, ఈ 5 బ్లెస్సింగ్స్ వారి మీద ఉండబోతున్నాయి. ఐక్యత కలిగి బతకడం నేర్చుకోవాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్, ఆత్మీయ సందేశాలు, ఇన్స్పిరేషనల్ వీడియోస్ కొరకు డీజే స్టీఫెన్ పాల్ అనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ప్రక్కనున్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు.